యువర్ ఫెర్టిలిటీ జర్నీ సక్సెస్ విత్ బోన్ ఐవిఎఫ్ ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి కాజాగూడ హైదరాబాద్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు అరసిమల్లి శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం టీడీపీ కార్యకర్తల్లో ఆనందం అనేది సహజంగానే ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు కొంతపాటి జన ప్రవాహం అనేది ఏర్పడుతుంది కానీ సిఐడి వాళ్ళు ఇప్పుడే పిటిషన్ వేశారు హైకోర్టులో ఆయన ఎటువంటి సూచనలు పాటించట్లేదు మీడియాతో మాట్లాడుతున్నారు ప్రజలతో ఆయన సంభాషిస్తున్నారు అని చెప్పి ఉంది దీన్ని ఏ విధంగా పరిగణించుకోవాలి కోర్టులో బెయిల్ మంజూరైనప్పుడు ఈ స్కిల్ కేసుకు సంబంధించి బయట మాట్లాడరాదు ప్రెస్ మీట్లు పెట్టరాదు అనేటువంటిది ఆ మధ్యంతర బెయిల్ నిబంధనలో ఉందండి అయినా కూడా ఏమి స్కిల్ సంబంధించింది కానీ ఇలాగ ర్యాలీలు ఊరేగింపులు కానీ మీటింగ్లు కానీ ఏం చెప్పలేదు కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు అయితే సిఐడి వాళ్ళు ఈ ర్యాలీ తీయకూడదు ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్తో మాట్లాడారు కేవలం ఈయన వైద్యం మాత్రమే చేయించుకోవాలి ఎవరితోటి మాట్లాడకూడదు నేరుగా హాస్పిటల్కి పోయి చికిత్స చేయించుకోవాలి అనటం ఏదైతే ఉందో అది వాళ్ళ తాలూకు ఉక్రోషం కింద కనిపిస్తుంది అంటే ఐ మీన్ ప్రభుత్వం ఉక్రోషం సిఐడి అంటే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తే చేస్తారని మామూలుగా అధికారులు విచక్షణకు వదిలే చెప్పండి అధికారుల విచక్షణకి వదిలిపెడితే సిగ్గున్నవాడు ఎవడో కూడా అటువంటి పిటిషన్ వేయరండి అదనమాట అయితే అసలు వాడి ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండకూడదు లోకేష్ గారు ప్రజల్లో పాదయాత్ర చేయకూడదు వాళ్ళు పాదయాత్ర చేసినా ఈయన ప్రజల్లో ఉన్నా ఆయనకి ఇబ్బంది వస్తుంది ఒక పక్క ఇలా సమావేశం నేను అనుకోవడం కాదండి జనరల్ గా చూడండి చంద్రబాబు నాయుడు గారి సభలకి సమావేశాలకి జనాలు ఎగబడి తొక్కేసలాట జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి సభలకి జనాలు దూకేసి గోళ్ళు దూకేసి పారిపోతున్నారు సహజంగానే కోపం ఉంటుంది కదా ఇప్పుడు మామూలుగా ఆలోచించండి పార్టీలుగా ఏదో మాట్లాడుకుంటారు టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ మనం చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు లేని విధంగా జనం వస్తున్నారు బాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూస్తే ఆనందం అయినట్టు పెడుతున్నారు ముఖం జనాలు పారిపోతున్నారు అంటే అది మనం స్పష్టంగా చూస్తున్నాం కదా మధ్యంతర బెయిల్ వచ్చింది కేవలం ఆరోగ్యానికి సంబంధించిన విషయంలోనే మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి ఇటువంటి జన ప్రవాహం కానీ మీడియాతో కానీ మాట్లాడద్దని సిఐడి వాళ్ళు చెప్తున్నారు అసలు ముఖ్యంగా రెగ్యులర్ బెయిల్ అనేది మనకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యథావిధిగా ఆ మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా కారాగారంలోకి అంటే ఒకసారి అంటే కేసు విషయంలోనూ జైళ్ళు బెయిల్ కేసుల విషయం చూసుకుంటే ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత మనం ముందే తిరుగుతున్నాడు 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఒక ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు 43,000 కోట్లు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే 10 ఏళ్ళ నుంచి బెయిల్లో తిరుగుతున్నారో అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఏమంటారు దోషిగా కాకుండా నిర్దోషిగా కాకుండా పరిగణించకుండా అలా మధ్యలో వదిలేసి ఇంకా సుదీర్ఘంగా బెయిల్తోనే బయట ఉండిపోతారని మీరు చెప్తున్నారా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో అలాగా నేను అలా చెప్పట్లేదండి వాళ్ళు గురువింద పూసల్లాగా అలాంటి మాటలు మాట్లాడకూడదు అంటున్నాను నేను ఎందుకంటే ఆయన సిగ్గు లేకుండా 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు ఈయనేమంటున్నాడో నాకు ఏసి తేల్చండ్రా బాబు నేనేం తప్పు చేయలేదు 17A క్వాష్ చేయండి నేనేం తప్పు చేయలేదు నాకు నా మీద కేసులు ఏమి ఉండకూడదని పోరాడుతున్నాడు మధ్యలో మధ్యంతర బెయిల్ తీసుకున్నాడు ఈయన హెల్త్ కండిషన్లో అదే పని మీద ఉన్నాడు దారిలో ఇప్పుడు ఒకటండి చంద్రబాబు నాయుడు గారు స్వప్నికుడు ఆయన స్వప్నం అమరావతి పోలవరం రాష్ట్ర అభివృద్ధి ప్రజల భవిష్యత్తు ఆ స్వప్నాన్ని అయితే భగ్నం చేయగలిగారు కానీ ఆయన సంకల్పాన్ని భగ్నం చేయలేరు కదా అలాగే ఆయన్ని ప్రజల్లోకి ఒక మాట వినండి పూర్తిగా ఒకసారి పూర్తిగా నేను చెప్పేది విన్న తర్వాత మీరు అడగండి ఆయన్ని జైలు ప్రజలను కలవలేకుండా దొంగ కేసులు పెట్టారని నేను అంటాను ఒక్క ఆధారం చూపించలేకపోయారు ఇప్పటికీ చూపించాలి కదా ఒక్క ఆధారం చూపించలేకపోయిన తర్వాత ఆయన ప్రజలను అయితే కలవలేకుండా ఉండాలని టెక్నికల్గా అవకాశం ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని వాడుకుని ఆయన్ని డిటైన్ చేయడానికి చూశారు కానీ ప్రజల్ని ఆయన్ని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ఆపగలిగారు కానీ ప్రజలు ఆయన దగ్గర రాకుండా వాళ్ళ తరం కాదు కదా ఆపడం అంటే ఆధారాలు లేవు అన్నారు కదా ఆధారాలు ఉంటేనే కదా బెయిల్ మంజూరు కాలేదు ప్రతిసారి ఇప్పుడు ఏంటంటే మధ్యంతర అది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే బెయిల్ ఇచ్చారు కదా అంతే తప్పితే ఆధారాలు లేవని చెప్పి బెయిల్ ఇవ్వలేదు
ఆధారాలు ఉన్నాయి కాబట్టి బెయిల్ అనేది రాలేదు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారికి అని అంటే మీరేమంటారు ఆ సమాధానం ఏమిస్తారు? నేనేమో ఇదంతా కూడా మేనేజ్మెంట్ అంటాను, ఖచ్చితంగా మేనేజ్మెంట్ అంటాను. సో స్కిల్డ్ డెవలప్మెంట్ అంటే అవినీతికి ఆయన పాల్పడలేదు అంటారు అంతేనా? ఖచ్చితంగా పాల్పడలేదు, నేను నమ్ముతున్నాను, ఈ ప్రజలు నమ్ముతున్నారండి, కాబట్టి ఆయనకి అంత ఆదరణ ఉంది. మరి ఇప్పుడు కొత్తగా మద్యం కేసు కూడా నమోదు చేశారు, దీన్ని ఏ విధంగా పరిగణించుకోవాలి జనాలు? ఏమైనా పెట్టచ్చండి, మీరు కానీ నేను కానీ మీ చేతిలో కానీ నా చేతిలో కానీ అధికారము డబ్బు ఉంటే ఎవరినైనా లోపల పెట్టచ్చు, ఈవెన్ మోడీ గారిని కూడా లోపల పెట్టచ్చు. సో ఈ మీరు అలాగే మోడీ గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి అసలు ఎవరి హస్తం ఉందంటారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించడానికి? కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే హస్తం ఉందా, లేకపోతే కేంద్రం తరపు నుంచి హస్తం ఉందని మరికొన్ని వాదనలు వినిపిస్తున్నారు, వాటికి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అంత దమ్మున్నవాడు ఏం కాదు, మోడీ గారు లేకపోతే ఆయన ఆయన ఏం పేగలడు. పైనుంచి మోడీ గారు సహకారం ఉంది పూర్తిగా. ఏయ్ నీ ఇష్టమైనట్టు చేసుకోవయ్యా అని రాష్ట్రాన్ని అప్పచెప్పాడు, అరాచకం చేసుకో, నీకు చట్టం లేదు, రాజ్యాంగం లేదు, కోర్టులు లేవు, ఏమీ లేవు, నీ ఇష్టమైనట్టు చేసుకోమని వదిలేశాడు. ఆయన అప్పచెప్పాడు సామంత్ర ఈ దొబ్బేసిన సగం పట్టుకుపోతున్నారు కదా వాళ్ళు, కాబట్టి ఆ మాత్రం చేయరా మరి చేస్తా. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు గట్టిగా నమ్ముతున్నారు? ఇన్ని జరిగాయి అసలు మీకు ఇంకా సందేహం, మీకు ఇంకా ఏమైనా సందేహం ఉందా అక్కడ? మీకు ఆంధ్రప్రదేశ్ గురించి మీకు అసలు ఎవరు గెలుస్తారని ఆలోచన అవసరం లేదండి. అక్కడ టీడీపీ జనసేన గవర్నమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో అసలు అందులో మీకు అనుమానం పెట్టుకోకలేదు, ముంజేత కంకడానికి అర్థం అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గోయింగ్ టు బి డిజాస్టర్, ఆయనకి ఆయన పులిబిందులు కలవటమే కష్టం, చాలా కష్టం. ఆయన ఆ పార్టీ వాళ్ళు అడగని చెప్తారు, మమ్మల్ని కాదు ఆ పార్టీ వాళ్ళు అడితే చెప్తారు వాళ్ళు పని అయిపోయిందిరా బాబు అని దండం పెట్టేస్తున్నారు. సో మళ్ళీ ఇంకా అసలు రెగ్యులర్ బెయిల్ కూడా కంటిన్యూస్ గా వచ్చేస్తుంది, ఇంకా ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితులు అయితే ఇప్పుడు దగ్గరలో కనిపించట్లేదు అంటున్నారా మీరు? అసలు ఆయన మళ్ళీ మళ్ళీ జైలు గోడల్లో అడుగు పెట్టి ప్రసక్తి ఉండదండి, రేపు పొద్దున స్క్వాష్ అయిపోద్దండి. సో మొత్తం అన్ని పిటిషన్లు కొట్టేసి ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు అని గట్టిగా నమ్ముతున్నారు మీరు అంతేనా? అసలు ఇప్పుడు కొద్దిగా లేట్ అవ్వద్దు కానీ న్యాయమే గెలుస్తుందండి. ఇప్పుడు ఎవరన్నా దోషి అయితే విచారణకి తప్పించుకోవడానికి చూస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు కాబట్టి విచారణకి వెళ్తలేదు, 4000 చిల్లరే ఆయన వాయిదాలు వేయించుకున్నాడు, ఆయన ఈ 10 ఏళ్లను కేసు అటెండ్ అయ్యాడు ఒకసారి, ఆ కోడిగత్తి సీన్ ఉన్నాడు ఆ జైల్లో మగ్గిపోతున్నాడు, ఒక సాక్ష్యం చెప్తే సరిపోద్ది, ఇంత దుర్మార్గంగా క్రూరంగా ఉండొచ్చా? ఆ కోడిగత్తి సీను ఏదో పొడి చేసాడు, గోరు గుచ్చుకున్నంత కూడా గాయం అవ్వకుండా ఆయన హైదరాబాద్ వచ్చేసి హాస్పిటల్లో వెళ్ళిపోయి హెల్త్ బులెటిన్ మళ్ళీ సిక్ లేకుండా అతనికి ఏమో పెద్ద పదవి ఇచ్చారు మళ్ళీ. ఇలాంటివన్నీ ఇల్లు చేసి అతటోళ్ళ గురించి మాట్లాడతారండి, అసలు ఇక్కడ ఒప్పుందండి అతటోళ్ళ గురించి మాట్లాడటానికి? ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాగో మాట్లాడరు, సరిగ్గా సమాధానం చెప్పలేరు, మాకు కూడా తలనైపోతుంది ఇవన్నీ చూస్తుంటే. సో మీరు అన్నట్టు నిజంగానే ఆయన మళ్ళీ జైలు జీవితం వెనక్కి ఆయనకి తిరిగి రాకూడదని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నమస్కారం.